మాట్లాడుతున్నారు సామాజిక న్యాయం. ఏంటా సామాజిక న్యాయం నువ్వు చేసింది? ఎవరికి పదవులు ఇచ్చావు? రెడ్లందరూ కూడా పై బాగుపడలా. బాగుపడింది నలుగురు రెడ్లే. ఎవరు? పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, ఇంకో పక్క సుబ్బారెడ్డి, ఇంకో పక్క విజయసాయి రెడ్డి. నలుగురు రెడ్లు బాగుపడితే దేశం అంతా రెడ్లు బాగుపడ్డారా? తమ్ముళ్ళు ఆంజనేయరెడ్డి బాగుపడ్డాడా? మహానందరెడ్డి బాగుపడ్డాడా? ఏమంటారు మీరు? ఎవరన్నా బాగుపడ్డారా? రెడ్లు అనే వాళ్ళు ఎవరన్నా బాగుపడ్డారా? వెనుకబడిన వర్గాలు ఎవరన్నా బాగుపడ్డారా? ఎస్ఎల్ ఎవరన్నా బాగుపడ్డారా? ఈ తాండాలో ఉండే ఎస్టీలు ఎవరన్నా బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి సామాజిక న్యాయం? బీరకాయ నేతి బీరకాయ, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఈయన సామాజిక న్యాయంలో అంతే ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతున్నా. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మారాల్సింది ఎమ్మెల్యేలు కాదు, మంత్రులు కాదు. ఎవరు మారాలి? ఎవరు మారాలి? మీ జాతకాలు బాగుపడాలంటే ఎవరు మారాలి? దానికి సిద్ధమా మీరు? సిద్ధమా మీరు? కాబట్టి నేను ఒకటి అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, ఏమమ్మా మనంతా కష్టపడతారు, పిల్లల్ని బాగా చదివిస్తారు, మళ్ళా మీ మారిగానే కూలి పనులు చేసుకోవాలా మీ పిల్లలు? అంతేనా కూలి పనులు చేసుకుంటారా? వ్యవసాయ పనులే చేసుకుంటారా? కాబట్టి పాచి పనులే చేసుకుంటారా? మంచి ఉద్యోగం కావాలనే ఆశ లేదా? పైకి రావాలని ఆశ ఉందా లేదా? పాపం చూస్తున్నా సార్, నాకు పైకి రావాలని ఆశ ఉంది, చేయి చూపిస్తామని సార్ నేను మీతో ఉన్నాను. ఆ చిన్న కుర్రాడు చూడు, వాడు కూడా చూపిస్తున్నాడు. అదే వాడ ఆశ. వాడ ఆశను మన్నించే మనస్తత్వం మీకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వంద రోజులు పనిచేస్తాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. లక్ష ఓట్లు ఇక్కడ మెజారిటీ వస్తే రాష్ట్రంలో 175కి 175 మనమే గెలిచి కళాని వీళ్ళందరినీ ఎక్కడికి పంపిద్దాం? ఎక్కడికి పంపిద్దాం? ఆ పని చేయాలి. ఎందుకంటున్నానంటే నా కోసమే కాదు, ఒకటే చెప్తున్నా, రాజకీయాల్లో ప్రతిపక్షం ఉండాలనే కానీ ఇలాంటి వ్యక్తులు ప్రతిపక్షంగా ఉండడం కరెక్ట్ కాదు. వాళ్ళ మంత్రుల్ని, వాళ్ళ ఎమ్మెల్యేల్ని, వాళ్ళ కార్యకర్తల్ని, అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తల్ని, ఇండస్ట్రీలు ఉండే వాళ్ళు కూడా బానిసల కంటే ఈనంగా చూసే పరిస్థితికి వచ్చింది. ఇది మంచి పద్ధతి కాదు. అంటే 24 గంటలు మనం భయపడతా బతకాలనా? భయపడుతూ చావాలనా? మీరు ఒకసారి చూడండి, సాక్ష్య విలేకరు విశాఖ శ్రీకాకుళంలో వాళ్ళ ఎమ్మెల్యే వేధించి కిరణ్ కుమార్ అనే వ్యక్తి వేధిస్తే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. నిన్ననే కాళహస్తంలో ఆ బియ్యపరెడ్డి ఉన్నాడు, ఎంత రౌడీ చేశారో చూసుంటారు మీరు పేపర్లో. అప్పట్లో ఆయన పిఏ అంటే మొత్తం వాటాలన్నీ కలెక్ట్ చేసే వ్యక్తి. వాటాల్లో డిఫరెన్స్ వచ్చాయి, మనిషి చనిపోయాడు. మనిషి లేని ఇప్పుడు చనిపోయాడు. చంపేశారా? ఆత్మహత్య చేసుకున్నాడా? ఇది ఒక మిస్టరీ. అవునా కాదా? అంటే మీ దగ్గర పనిచేసే పిఏ ఎందుకు చేసుకున్నాడని అడుగుతున్నా నేను. దీనికి సమాధానం చెప్పండి. మీ పేపర్లో పనిచేసే సాక్షి విలేకరుని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో సమాధానం చెప్పండి. చెప్పే ధైర్యం మీకుందా? మన పేర్లు జరిగాయా? నిన్ననే విశాఖపట్నంలో 5 మంది కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆత్మహత్య చేసుకుంటే 4 చనిపోయి ఒక చిన్న పిల్లవాడు మిగిలాడంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. జీవితం పైన ఎవరికి నమ్మకం లేదు. ఆదుకుంటామని మనసుండే ప్రభుత్వం ఇక్కడ లేదని అందరికి అర్థమైపోయింది. ఒకటే మార్గం, చావే మార్గం అనుకుంటే ప్రభుత్వాలు దేనికి తమ్ముళ్ళు? ఒకరొకరు కొట్టుకొని చావచ్చు కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రభుత్వం అనేది మీకు మనో నిబ్బరాన్ని ఇవ్వడానికి,
మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి, రైతులు ఎప్పుడన్నా ఇబ్బంది పడితే ఆదుకోవడానికి, పిల్లలు ఎవరన్నా ఉంటే ఉద్యోగాలు కావాలంటే అలాంటి ఉద్యోగాలు ఇచ్చి పైకి తీసుకురావడానికి మెల్లి చేయాలి తప్ప అలాంటి ప్రభుత్వం లేదు. ఇది ఒక రాక్షస ప్రభుత్వం. మనల్ని ఇబ్బంది పెట్టి మానసిక ఆనందాన్ని పొందుతున్నారు, పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇది మంచిది కాదని మరొక్కసారి కోరుకుంటూ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరందరూ కూడా ఎప్పుడు నాకు ఒకే మాట చెప్పేవారు, మీరు కుప్పం ఎక్కువ రావాల్సిన పని లేదు ఎన్నికల్లో, మీరు రాష్ట్రం అంతా తిరగండి, ఎక్కువ సీట్లు గెలిపించుకోండి, సుస్థిరమైన పాలన ఇవ్వండి, మళ్ళీ మా కుప్పానికి ఏం కావాలో చేయమని ఎప్పుడు కోరారు అని నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేదు. చందాలేసుకుని ఉండేలు పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి నామినేషన్ వేసిన ఘనత కుప్పం చరిత్రది, అది మీకే దక్కింది. ఇప్పుడు నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు నా పోరాటం నా కోసరం కాదు, తెలుగుదేశాని కోసరం కాదు, లేకపోతే తెలుగుదేశం జనసేన కోసరం కాదు, 5 కోట్ల ప్రజల కోసరం, ఈ పిల్లల భవిష్యత్తు కోసరం, మీ భవిష్యత్తు కోసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నన్ను ఆశీర్వదించమంటున్నా, నాకు ధైర్యాన్ని ఇమ్మంటున్నా. మీ ధైర్యమే నాకు కొండంత ధైర్యం. మీరు లేకపోతే నేను లేదు. అందుకే మళ్ళీ చెప్తున్నా, నా జీవితంలో ఇది ఒక కోరిక, ఆ కోరిక గాడి తప్పిన పరిపాలన మళ్ళీ ఘాట్లో పెట్టి మిమ్మల్ని ప్రపంచంలోని తెలుగు కమ్యూనిటీని 1 కమ్యూనిటీగా చేసే వరకు పోరాడతా, న్యాయం చేపిస్తా, దానికి కావలసిన విధంగా ప్రణాళిక తయారు చేస్తా, ఎగ్జిక్యూట్ చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు మీరు చూపించిన అభిమానం నా గుండెల్లో శాశ్వతంగా ఉంటుంది, నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ రిమైండ్ చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. 100 రోజులు ఈ రోజు నేను ఏం చెప్పానో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మళ్ళా రేపు వస్తారు, మేమేదో బటన్ నొక్కామంటారు, బటన్ నొక్కా బాగానే ఉంది, మా కరెంటు ఛార్జీలు ఏంటి, మా నిత్యావసర వస్తువుల ధరలేంటి, లేకపోతే మా బస్సు రేట్లేంటి, మా మీద వేసిన ట్యాక్సులు ఏంటి, పెట్రోల్ ఛార్జీలు ఏంటి, ఇవన్నీ అడిగి మా రోడ్ల కథ ఏంటి, ఇవన్నీ అడగాల్సిందిగా మరొక్కసారి నేను కోరుకుంటూ ఒక సహకార నిరాకరణ తయారు కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు పని చేసినా ఓటు అడిగినా అది పాపం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దుర్మార్గులకు కానీ మీరు సహకరిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టే అవుతుంది. అది చెయ్యొద్దని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. అదే మరిగా తెలుగుదేశం జనసేన అలయన్స్ కూడా వర్ధిల్లాలని మరొకసారి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.